నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక దిక్సూచి లాంటిది. మన జీవితంలో జరిగే మంచి చెడులను ముందుగానే తెలుసుకునే చక్కటి అవకాశం అనేది జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకి లభించింది. జ్యోతిష్య శాస్త్రంతో మీకున్న సమస్యలను, పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయండి. నేరుగా కాల్ చేయడం మనకి జ్యోతిష సమ్రాట్, అలాగే వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురువు గారు లైవ్లో ఉన్నారు. వారి ద్వారా మీకున్న సమస్యల పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తీసుకొని అప్పుడు మీరు కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకున్నా, లేదంటే టీవీకి దూరంగా ఉండి మాట్లాడినా చక్కగా సరిపోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కాలర్ కూడా ఒకే ఒక్క ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ప్రతి వారం కూడా మాకు చక్కటి శాస్త్రీయ సలహాలను కానీ జ్యోతిష శాస్త్రానికి సంబంధించి కానీ చక్కగా అందిస్తున్నారండి, మంచి వివరాలని. మరి ఈరోజు అమలయోగం అంటే ఏంటి, దాని ఫలితాలు వివరాలను తెలియజేస్తారా? వేదాంత డిండిమస్తత్వ మేకాముద్ఘోషణ తస్తాం పురుష తేజ దక్షిణామూర్తి సంగీతం జయ శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి సకల గురుభ్యో నమః. ఇక్కడ ఈ యొక్క అమలయోగం అనే దాని గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ అమలయోగం అనేది జన్మలగ్నం నుంచి కానీ లేకపోతే చంద్రలగ్నం నుంచి కానీ దశమ స్థానంలో అంటే 10th హౌస్లో మనకి శుభగ్రహాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, గురుడు కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ గ్రహాలలో ఏ ఒక్క గ్రహం ఉన్నా లేదా 3 గ్రహాలు ఉన్నా 4 గ్రహాలు ఉన్నా కూడా ఈ యొక్క అమల యోగము అని చెప్పి చెప్తారు. అమల అంటే ఏంటంటే చిరకాలము అనేటటువంటి అర్థం ఉన్నటువంటి పదంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అమల యోగంలో పుట్టినటువంటి వ్యక్తులు మంచి కీర్తి ప్రతిష్టలు, తెలివితేటలు, ధైర్య సాహసాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా నిలబడతారు. వీరు పుట్టినప్పుడు మనకి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఎలాగైతే చెప్తామో, ఈ యొక్క అమలయోగ జాతకులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ఫ్యామిలీలో పుట్టడం, దాంతోపాటుగా వాళ్ళ యొక్క పుట్టుకతోనే చాలా మంచి రెప్యుటేషన్. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ పుట్టగానే పుట్టడంతోనే వాళ్ళు సెలబ్రిటీస్. సో అటువంటి ఫ్యామిలీలో పుట్టడంతో ఆల్రెడీ మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మరణానంతరం కూడా కీర్తిని ప్రసాదించేటటువంటి యోగం అనేది ఈ యొక్క అమల యోగంగా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ గారు కానీ, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా గుమ్మడి గారు కానీ, ఇటువంటి ఎంతోమంది లెజెండరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి వారి జాతకాలను కనుక మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క అమల యోగం అనేది ప్రస్ఫుటంగా కనబడుతుంది అని చెప్పి చెప్పవచ్చు. దానివల్లనే వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి ఒరవడిలో, కొత్త ఒరవడిని కళలలో కావచ్చు, కొత్త ఒరవడిని రాజకీయాలలో కూడా డిఫరెంట్ వే ఆఫ్ మ్యాన్షన్స్తో, యాక్షన్స్తో వాళ్ళు ముందుకు వెళుతూ సమాజానికి, దాంతోపాటుగా ఈ యొక్క జగత్కి అంతటికీ కూడా ఒక మంచి దశానిర్దేశనం చేసేటటువంటి వ్యక్తుల్ని మనం ఈ యొక్క అమల యోగ జాతకులుగా మనం చెప్పుకోవచ్చండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకే, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు శోభ అండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. శోభ గారు, మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప పేరు శిరీష అండి. శిరీష. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/2/1983. అంటే ఉదయమే 13/2/1983. ఓకే అండి. 10:10 ఉదయం. ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శోభ గారు? వివాహ యోగం అనేది ఎప్పుడు ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, అలాగేనండి. వివాహ యోగం గురించి మీరు గురువు గారితో మాట్లాడండి. నమస్తే మా శోభ గారు. నమస్తే అండి. మీ అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. ఓకేనమ్మా, మీ అమ్మాయి శిరీష కదా? చూస్తున్నామండి, వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ ఏదో ఒక దాని నుంచి. ఓకే ఓకేనమ్మా. మీ పాప జన్మ నక్షత్రం ధనిష్ట 3వ పాదం అమ్మా, కుంభరాశి, మేషలగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురుదశ జరుగుతుంది. గురువులో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా.
ఈ గురుంలో చంద్రుని దశ రేపు ఫిబ్రవరి 20వ తారీఖుతో అయిపోతుంది. తర్వాత కుజుని యొక్క అంతర్దశ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుత జన్మ జాతకం పరిశీలించినప్పుడు జాతక చక్రంలో కూడా లగ్నం కేవలం 2 డిగ్రీల్లోనే స్టార్ట్ అయింది. జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జ్యోతిష్కులు ఎవరైనా కానీ 30 డిగ్రీలు మనం రాశిలో చూసుకున్నప్పుడు ఇక్కడ కేవలం మనకి 2 డిగ్రీసే ఉంది. మినిమం ఆ డిగ్రీ ఆ యొక్క లగ్నం అనేది కంప్లీట్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మినిమం 6 డిగ్రీస్ లేదా 5 డిగ్రీస్ అన్నా దాటినట్లయితే ఆ యొక్క లగ్నం అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నట్టుగా మనం చెప్తాము. సో ఇక్కడ జాతకంలో ఏకాదశంలో రవి చంద్ర శుక్ర కుజులు ఉండటం జరిగింది. జాతక చక్రంలో గ్రహ యుద్ధం కూడా ఏర్పడింది. దాంతోపాటు గ్రహ యుద్ధంలో శుక్రుడు పరాజితం అవ్వటం జరిగింది. దాంతోపాటుగా అమావాస్య గడియల్లో ఈ అమ్మాయి జన్మించినట్టుగా కనబడుతూ ఉంది. దాంతోపాటుగా జాతక చక్రంలో గురుడు గనక అష్టమ స్థానంలో ఉండటం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేషన్స్ కనబడుతున్నాయి. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉన్నట్లయితే సికింద్రావత్ అంటున్నారు కాబట్టి పర్సనల్గా కలవండి, కొన్ని విశేషమైనటువంటి పరిహారాలు జరిగినట్లయితే ఓకే ఒకసారి కలవండి అమ్మా, నేను చెప్తాను. వేరేవి ఉన్నాయి ఇక్కడ, అవి నేను ఈ యొక్క ఛానల్ ముఖంగా చెప్పలేను. ఒకసారి కలిస్తే నేను అన్ని విషయాలు చెప్తాను మీకు. ఓకేనా శోభ గారు? గురుగారితో నేరుగా కలవలేదు లైవ్లో అని చెప్పి చింతించవలసిన అవసరం లేదండి. ఫోన్ అనేది మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కూడా నేరుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు సంపూర్ణ పరిష్కార మార్గాలను తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, చాలామంది ఏలినాటి శని అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు, అది అసలు ఎంతవరకు కరెక్ట్? ఏలినాటి శని అనేది ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ కాల్ తర్వాత మాట్లాడుకుందాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు మరొకసారి చెప్పండి. దుర్గా గాయత్రి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/11/1984. ఓకే అండి, సమయం చెప్పండి. అవునండి, సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. 5 సాయంత్రం అండి. ఎక్కడ పుట్టారు? ఈస్ట్ గోదావరి. ఓకే అండి, ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు గురువు గారిని? జాబ్ గురించి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీది జన్మ నక్షత్రం ధనిష్ట 1వ పాదం, మకర రాశి, మేష లగ్న జాతకులు. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ గనక చూసుకున్నట్లయితే గురువులో కేతువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు వివాహం అయిందా అండి? ఓకే ఓకే రైట్, దాని గురించి అడుగుతున్నాను. సో ఇక్కడ మీ జన్మ జాతకంలో పరిశీలన చేసినప్పుడు లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి భాగ్యస్థానంలో ఉన్నారు. దాంతోపాటుగా చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. దాంతో రాహుకేతువులు ఉచ్చ స్థానంలో ఉండటము, రవి శని బుధులు కలిసి ఉండటము జాతక చక్రంలో, గ్రహస్థితి అంతా కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రవి శనుల మధ్య కొంత ఈ యొక్క అస్తంగత దోషం అనేది 9 డిగ్రీస్ వేరియేషన్ ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. దాంతోపాటుగా మీ యొక్క జాతకం గవర్నమెంట్ జాబ్ రావడానికి మంచి ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. కొంచెం పట్టుదలగా దీక్షగా చేస్తూ ఉండండి. ప్రస్తుత గోచారం కానీ అన్నీ కూడా బాగున్నాయి. రేపు మీకు జూలై తర్వాత నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఒక కనక పుష్యరాగము పగడం విడివిడిగా ధారణ చేయండి. దాని ధారణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, ఇంతకుముందు ఏలినాటి శని గురించి వివరిస్తాను అని చెప్పారు, ఆ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి? అసలు ఈరోజు శనివారం కాబట్టి శనివారానికిను ఈ శనీశ్వరుడికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఓకే, శనివారానికి మనం గనక పరిశీలన చేసుకుని ఉంటే శనివారానికి ఆ వారానికి అధిపతే శనీశ్వరుడు అని చెప్పి చెప్తాము. స్థిరవారం అని కూడా ఈ యొక్క శనివారానికి మరొక పేరు కూడా ఉంది. సో ఈ శనివారం నాడు ఏలినాటి శని గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఏలినాటి శని అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే జన్మ రాశికి 12వ ఇంట శనీశ్వరుడు సంచరిస్తున్నప్పుడు ఏలినాటి శని అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క శనీశ్వరుడు మందగ్రహం అనేటటువంటి పేరు. ఎందుకు మందగ్రహం అని వచ్చిందంటే ఈయన మనం కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో హలో
హలో నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసింహారావు గారు ఎవరి జాతకాన్ని చూడాలండి? నరసింహ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ముప్పై 30వ తేదీ 10వ నెల 1975 సంవత్సరం. ఓకే అండి, సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. ఓకే, సమయం 5 to 7 మధ్యలో. 5 to 7 మధ్యలోనండి. 6 to 7. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే ఓకే, ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? హలో, అంటే చేసే వ్యాపారం ఏమిటి? కిరాణా వ్యాపారం. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే నరసింహారావు గారు. మీరు 6:30 తర్వాతే పుట్టుంటారా మాక్సిమం? ఈవినింగ్ 6:30 తర్వాత పుట్టుంటారు. పుట్టినప్పుడు మీ యొక్క జన్మ లగ్నం వృషభ లగ్నం అవుతుందండి. మేషరాశి కాదండి, మీ యొక్క జన్మ నక్షత్రం పుబ్బా నక్షత్రం, సింహరాశి. యాక్చువల్గా మీరు చెప్పింది 30 అక్టోబర్ 1975 కదా? ఒక నిమిషం, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 30 అక్టోబర్ 1975 అండి. ఈవినింగ్ 6 to 7 మధ్యలో అన్నారు. దట్ టు 6:30 దాటిన తర్వాతే అనుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఈ జాతక ప్రకారం మీది ఎట్టి పరిస్థితుల్లో మేషరాశి అయ్యే ప్రసక్తే లేదండి. మీది సింహరాశి అవుతుంది. సింహరాశి అయింది, దాంతోపాటుగా మీ యొక్క జాతక చక్రంలో ప్రస్తుతం రాహుదశ జరుగుతుంది. రాహులో గురుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. మీకు బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు, కానీ మార్కాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. దాంతోపాటుగా అష్టమాధిపతి వీక్షణ కూడా బుధుని మీద కొంత పడింది. అయినప్పటికీ కూడా ఆయన లాభాధిపతి కూడా ఈ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ మీకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక మానసిక అశాంతి, ఏదో డిస్టర్బెన్స్ అన్నీ ఉన్నా, ఏదో రకమైనటువంటి మానసిక ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పూర్తిగా ఏదైనా విజయం సాధించినా దాన్ని ఆస్వాదించలేని పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. రవి రాహుల కలయిక ఉండటం వల్ల కూడా ఏమిటంటే మీరు మీ ఫ్యామిలీలో కూడా ఏదైనా ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అవ్వలేని పరిస్థితి, కొంచెం ఎందుకులే మన పరిస్థితి బాగాలేదు మనం వెనక్కి వెళ్ళిపోదాం అనేటటువంటి పరిస్థితులు, ఇటువంటివన్నీ కనబడుతూ ఉన్నాయి. మీకు వీలైతే ఒకసారి జాతి పచ్చ ఒకటి ఒక 3 క్యారెట్స్లో కుడి చేతి చిటికిన వేలికి బుధవారం నాడు ధారణ చేయండి. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య స్వామిని పూజలు చేస్తూ ఉండండి. సూర్య ఆరాధనలు కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. పాజిబిలిటీ ఉంటే ఒకసారి కలవండి, మనం మిగిలిన విషయాలు చెప్తాము. నరసింహ గారు ఇక్కడ లైవ్లో ఒక్కరి జాతకాన్ని పరిశీలించడం కుదురుతుందండి, ఎందుకంటే ఇంకా కాలర్స్ వెయిటింగ్లో ఉంటారు కాబట్టి. మరొకసారి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. గురుగారు, మీరు ఏలినట్టున శని ఈశ్వరుడి గురించి వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి శనేశ్వరుడు కనుక మనం చూసుకున్నట్లయితే మంద గ్రహము అంటే ఒక రాశిలో ఆయన 2.5 సంవత్సరాలు సంచారం చేస్తారు. ఇక్కడ 2.5 సంవత్సరాలు సంచారం చేసినప్పుడు ఒక రాశి చక్రం అయినటువంటి 12 రాశులు తిరిగి రావడానికి ఆయనకు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి మనిషి జీవితంలో కూడా ఏలినాటి శని అనేటటువంటిది ఒక 2 నుంచి 3 సార్లు రావడానికి, 3 to 4 times కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మనం కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు లీలావతి. ఎవరి జాతకాన్ని పరిశీలించారండి? ఎవరి జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? లీలావతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 నవంబర్ 10th 10/11/1992. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. రెండు 2:30 మధ్యలో ఉదయం మంగళవారం వస్తుందండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు లీలావతి గారు? మేడం,
ఓకే అండి. లేకుంటే ఒక 2 సంవత్సరాలు గొడవ కన్నా అలా కన్నా బానే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, అసలు ఇంకంతేనా నా జీవితం, లేదంటే ఆయన మళ్ళీ వస్తారా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ వివాహం తర్వాత జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. లీలా గారు నమస్తే సార్. ఓకేనమ్మా, ఫస్ట్ ఆయనతో డివోర్స్ అయిపోయిందా మీకు? మ్యూచువల్ కన్సల్టింగ్ డివోర్స్ తీసుకున్నాను సార్. డివోర్స్ తీసుకున్నారు, వాళ్ళ మధ్యన విడిపోయాం మేము నోటరీ ప్రకారం. ఓకే, తర్వాత ఏమో ఒక గుళ్ళో ఇతను నన్ను ఇష్టపడ్డారని పెళ్ళి అయినా పర్వాలేదని నన్ను చేసుకున్నారు. 2 సంవత్సరాలు బాగానే ఉన్నాను సార్, చేసుకున్నారు. తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చి ఒకసారి వెళ్ళిపోయినా మళ్ళీ అతనే తిరిగి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే చిన్న చిన్న విషయాలకి తను ఎందుకు అంత రియాక్ట్ అయ్యి నన్ను వదిలేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇప్పుడు మా అమ్మాలి కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఓకే, ఆయన ఏమో నా బట్టలన్నీ పార్సల్ పంపించారు, కానీ ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన తిరిగి వస్తారా, లేకపోతే నా లైఫ్ ఇంతేనా? సంతానం ఉందా మీకు, కలిగిందా? ఇంకా లేదండి. ఇంకా లేదు. ఓకే సరేనమ్మా, మీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రము. భరణి నక్షత్రం 2వ పాదం మేషరాశి, కన్యా లగ్న జాతకులు. సో మీ యొక్క జన్మ జాతకం ప్రకారం చూసుకుంటే చంద్రునిలో గురుని యొక్క అంతర్ధ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రంలో కుజుడు నీచపట్టి ఉన్నాడు, దాంతోపాటుగా సప్తమాధిపతి అయినటువంటి గురుడు లగ్నంలో స్థితి పొంది ఉన్నాడు, దాంతోపాటుగా శనేశ్వరుడు పంచమ స్థానంలో రాహుకేతువులు నీచపట్టి ఉన్నారు. సో గ్రహస్థితి అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ప్రస్తుతం ద్వితీయ వివాహం జరిగింది కాబట్టి ద్వితీయ వివాహం జరిగినప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయమ్మా, చాలా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి, కొంచెం ఏం కాదు. సో సుబ్రహ్మణ్య స్వామికి బాగా పూజలు చేయండి. మీరు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఒకటి చేయించండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తూ ఉండండి, అదేవిధంగా పుట్టలో పాలు పోస్తూ ఉండండి. దాంతోపాటుగా మీకు వీలుంటే ఒక నీలం ఒకటి ధారణ చేయండి. నీలం మయూరి నీలం అని చెప్పి అంటాము, ఒక 3 క్యారెట్స్లో కుడి చేతి మధ్య వేలికి శనివారం నాడు ధారణ చేయండి. ఇవి చేస్తే కొంచెం మార్పులు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే ఒకసారి నాతో పర్సనల్గా మాట్లాడండి, ఎందుకంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి లైఫ్లో, డెఫినెట్ చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి మొన్న 19వ తారీఖున నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇంతేనా? అవన్నీ కూడానమ్మ కంప్లీట్గా మీ జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాత ఆయన చెప్తారండి. ఇది లైవ్లో అంత ఎక్కువగా చెప్పడానికి వీలుండదు. మీరు ఒకసారి నేరుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలిశారనుకోండి, పూర్తి జాతక చక్రాన్ని పరిశీలించి మీకు వివరిస్తారు. అవునండి, హైదరాబాద్ అండి. మీరు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కూడా చెప్పించుకోవచ్చు అమ్మా, మీరు ఫోన్ ద్వారా కూడా మాట్లాడి తెలుసుకోవచ్చు అండి. స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు. ఏం వరీ కాకుండా అమ్మా, ఒకసారి మీరు ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు అన్ని. ఓకేనా? రైట్ అమ్మా, శుభం. రైట్ అమ్మా. గురుగారు మీరు చెప్తూ ఉన్నారు ఏలినాటి శని గురించి. ఓకే, ఈ ఏలినాటి శని గురించి చెప్పుకుంటా ఉన్నాము. ప్రస్తుతం మనకి వృశ్చిక రాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. వృశ్చిక రాశికి జరుగుతున్నప్పుడు మనకి ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిందండి, వృశ్చిక రాశి వాళ్ళకి సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉంది, తులారాశి వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ జరుగుతూ ఉంది. ఇది టోటల్గా 7.5 ఇయర్స్ ఉంటుందండి. ఈ 7.5 ఇయర్స్లో కూడా మనం చూసుకున్నప్పుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వాసుదేవరెడ్డి గారు. ఎవరి జాతకాన్ని పరిశీలించాలి? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వాసుదేవరెడ్డి గారు. 5/4/1975. సమయము, ఎక్కడ పుట్టారు, ఈ రెండు కూడా చెప్పండి. మహబూబ్ నగర్. మీరు సమయం కూడా చెప్పాలి, పుట్టిన సమయం. వాసుదేవరెడ్డి గారు పుట్టిన సమయం కూడా తెలియజేయండి. 4 గంటలకి ఉదయం, కరెక్టేనండి మీరు చెప్పిన సమయం? ఓకే అండి, మహబూబ్ నగర్లో పుట్టారు, నారాయణపేట. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారిని? పరిస్థితి అంటే మీకు స్పెసిఫిక్గా ఏదైనా ఒక అంశం ఏమైనా చెప్పగలరా? అంటే మీకు ఫ్యామిలీ ప్రాబ్లమా, లేకపోతే జాబా, లేకపోతే ఏంటండి?
ప్రైవేట్ జాబ్ ఓకే ఓకే మీ కెరీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి, వాసుదేవరెడ్డి గారు. జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ అండి, నాలుగో పాదం, మకర రాశి, కుంభలగ్న జాతకులు మీరు. ప్రస్తుతం మీకు గురునిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. హలో, శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, గురువులో శనేశ్వరం అంతర్గత జరుగుతూ ఉంది. మీ యొక్క జాబ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఈ జాబ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు మీ జాతక చక్రంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉన్నాడు, కానీ దశమంలో రాహు నీచ పట్టి ఉన్నాడు, నీచభంగ రాజయోగం కూడా అవ్వలేదు. దాంతోపాటుగా రవి గురు బుధుడు కలిసి ఉన్నారు, బుధుడు కూడా నీచ పట్టి ఉన్నాడు, నీచభంగ రాజయోగం అయింది. సో మీకు ఫ్యూచర్లో వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఏదైనా చిన్న వ్యాపారం కూడా మీరు సైడ్గా చేసుకుంటూ మీ యొక్క ప్రొఫెషన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ రండి. దాంతోపాటుగా మీకు రేపు మే తర్వాత నుంచి మీకు గ్రహస్థితి అంతా అనుకూలంగా మారబోతుందండి. అవునండి, మే తర్వాత గ్రహస్థితి అంతా అనుకూలంగా మారబోతుంది. మీరు ఒక జాతి పచ్చ ధారణ చేయండి, ఒక 3 క్యారెట్స్లో ధారణ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దాంతోపాటుగా శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఒక మూడు సింధూర లేపనాలు చేయించండి ఆంజనేయ స్వామికి. చాలా వరకు మార్పులు వస్తాయండి. శుభమండి. గురువుగారు చెప్పినట్లుగా పాటించండి, మీకున్న సమస్యలకి పరిష్కార మార్గాలని తెలియజేశారు కదా. మరి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీ జాతక చక్రాన్ని గురించి, మీకున్న సమస్యల గురించి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చండి. గురుగారు, మరి మీరు ఏలినాటి శనీశ్వరుని గురించి వివరిస్తున్నారండి. ఓకే, ఈ యొక్క ఏలినాటి శనిలో ప్రస్తుతం గనక మనం పరిశీలన చేస్తే జన్మరాశికి 12వ ఇంట సంచరించేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే మన సేవింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎవరికో సడన్గా మన ఫ్రెండే స్నేహితుడే అవ్వటం, అతనికి ఏదో డబ్బులు అవసరం అవ్వటం, సరేలే మన ఫ్రెండే కదా అని మనం డబ్బులు ఇవ్వటం, అతను మళ్ళీ కనిపించకపోవటం, అనారోగ్యం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, దానికి ధనం ఖర్చు అయిపోవటం, దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవ్వటం, పిల్లల చదువులు, ఫ్యామిలీ ఒకచోట ఉండటం, ఈయన ఒకచోట ఉండటం, జాబ్లో ఫుల్ టెన్షన్ ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చెప్పుకునే ముందు ఇంకో కాల్ తీసుకుందాం మనం. హలో, నమస్కారం అండి, మీ పేరు? ధనలక్ష్మి గారు, ఎవరి జాతకాన్ని చూడాలండి? బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. భువన చంద్ర. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూన్ 8 1993 మధ్యాహ్నం. హలో, 83. ఓకే అండి, ఓకే, సమయం చెప్పండి. ఓకే, ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ధనలక్ష్మి గారు? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, ధనలక్ష్మి గారు. శ్రవణ నక్షత్రం అమ్మా అబ్బాయిది. శ్రవణ నక్షత్రం 1వ పాదం, మకర రాశి, అదేవిధంగా తులాలగ్న జాతకులు. ఈ అబ్బాయి జాతక చక్రంలో ముఖ్యంగా రాహువులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది ప్రస్తుతం. ప్రొఫెషన్ రిలేటెడ్ అడిగారు మీరు. ప్రొఫెషన్ ఏం చదివాడమ్మా అబ్బాయి? బీటెక్కా? ఓకే, టెక్నికల్. ఓకే, కరెక్ట్ అమ్మా. సో అబ్బాయి జాతకంలో దశమంలో కుజుడు నీచభంగ రాజయోగం అయింది, దాంతోపాటుగా మన చంద్రమంగళ యోగం ఉంది, భాగ్యాధిపతి అనేటువంటి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శనేశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అబ్బాయి జాతకంలో నౌకాయోగం ఉంది. ఉన్నటువంటి ప్రదేశానికి దూర ప్రదేశాలు, వేరే రాష్ట్రాలు వెళ్ళటానికి కానీ వేరే దేశాలు వెళ్ళటానికి కానీ అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే అబ్బాయి జాతకంలో రాహుకేతువులు నీచపట్టి ఉన్నారు, లాభాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉన్నాడు. వివాహం అయిన తర్వాత కూడా గ్రహస్థితి బాగా అనుకూలంగా మారుతుంది. దాంతోపాటుగా ఒక జాతి పచ్చ, ఒక నీలం విడివిడిగా ధారణ చేయించండి అబ్బాయితో. ధారణ చేయించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి.
దాంతో పాటుగా ఎక్కువగా రాజరాజేశ్వరి దేవి యొక్క అమ్మవారి పూజలు ఎక్కువగా చేయించండి, కుంకుమ పూజలు చేయించండి. ఓకేనా? అమ్మవారి గుళ్ళో దీపం పెట్టిస్తూ ఉండండి, రెండు బొత్తులతో నెయ్యి దీపం పెట్టించండి. ఆదివారం సాయంత్రం 5 గంటలకి అమ్మవారి గుళ్ళో ఏ గుడైనా పర్వాలేదు, రెండు బొత్తులతో ఒక 11 వారాలు పెట్టించండి దీపం. మంచి అవునండి, 4:30 నుంచి 6 మధ్యలో పెట్టించండి ఆదివారం నాడు. జాబ్కి ప్రస్తుతం టైం అంతా బాగుందమ్మా, ప్రాబ్లం ఏమి లేదు. స్టార్టింగ్ ప్రాబ్లమే, ఏదైనా చిన్న జాబ్ అయినా కానీ ఫస్ట్ జాయిన్ అవ్వమని చెప్పండి, అందులో చేసుకుంటూ మారమని చెప్పండి. ఈ రత్నాలు ఇమీడియట్గా ధారణ చేయించండి, చాలా బాగుంటుంది. ఓకేనా? శుభం అమ్మా. గురుగారు చెప్పినట్లుగా పాటించండి, చక్కగా మీ బాబుకి ఉద్యోగం అనేది లభించే అవకాశం ఉంటుంది. గురుగారు ఏలినాటి శని గురించి మీరు కంప్లీట్ చేయకుండానే మనకి కాలర్స్ అందరూ వస్తున్నారు, కంప్లీట్ చేస్తారా గురుగారు? సో ఈ 12వ ఇంట్లో శనేశ్వరుడు సంచరించేటప్పుడు ఇటువంటి ఫలితాలు, దొంగల భయం, చోర భయం కూడా ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కసారి దొంగలు పడి కూడా పాపం ఉన్నటువంటి ధనం కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎత్తుకెళ్ళిపోవటం, ఆ దాని యొక్క ఎఫెక్ట్ మానసికంగా చాలా పడి దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు ఎవరి జాతకాన్ని చూడాలండి? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీనివాస్ గారు. 78. ఓకే, 29. ఓకే అండి, 29/1/1978. సమయం చెప్పండి. సాయంత్రం? ఓకే అండి. వైజాగ్లోనేనా? రాయ్పూర్. రాయ్పూర్. ఓకే అండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారిని? ఓకే అండి, మీకు ధనం అనేది నిలబడట్లేదు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏం చేస్తారు మీరు? కారు మెకానిక్ అండి మీరు? ఏసీ మెకానిక్. ఓకే, రైట్ 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 రైట్. మీ జన్మ నక్షత్రం హస్త రెండవ పాదం అండి. మీది కన్యారాశి. జన్మ లగ్నం వచ్చేప్పటికి మిథున లగ్నం. ప్రస్తుతం గురువులో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు శుక్రుడు అష్టమంలో పడ్డాడు. మీరు చెప్పినటువంటి పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఏంటంటే పంచమాధిపతి, పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ధనం అయితే మీకు బాగా ఇస్తున్నాడు, కానీ అష్టమంలో రవితో కలిసి ఉన్నాడు, అది కూడా అస్తంగత దోషం కూడా ఉంది. దాంతో ఉండటం మూలకంగా మీకు ఏంటంటే డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి బాగా. దాంతోపాటుగా కుటుంబ ధనస్థానంలో కుజుడు నీచపట్టి వక్రించి రివర్స్లో రాజయోగంగా మారాడు. చంద్ర రాహుల కలయిక, కేతువు దశమ స్థానంలో ఉండటము, కొంతవరకు పార్షియల్గా కాలసర్ప దోషం 60% ఉంది. బుధుడు వర్గోత్తమం చెంది ఉన్నాడు. సప్తమ లగ్నాధిపతుల మధ్య పరివర్తన యోగం ఉంది. కొన్ని యోగాలు ఉన్నాయి, కొన్ని అవయోగాలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి కొంచెం జాతకం విశ్లేషంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి వీలైతే మీరు పర్సనల్గా కలవండి, లేదా ఫోన్ అపాయింట్మెంట్లో అన్న మాతో మాట్లాడండి. మీ కంప్లీట్ జాతకం ఎక్స్ప్లెయిన్ చేసి ధనం నిలబడే విధంగా కొన్ని పరిష్కార మార్గాలు, మీ జాతక చక్ర పరంగా పర్సనల్గా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్ వచ్చినా పర్వాలేదు, ఏమైనా పని ఉంటే రండి, స్పెసిఫిక్గా నన్ను కలవడానికి అవసరం లేదు. మీరు ఫోన్లో అన్న మాట్లాడచ్చు నాతో. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. రైట్ అండి. గురుగారు శనీశ్వరుని గురించి కంప్లీట్ చేయగలరా? ఓకే, సో ఇక్కడ మనకి జన్మ లగ్నంలో శనీశ్వరుడు సంచరిస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోవటము, రావాల్సిన ధనం మన చేతికి అందకపోవటం, శ్రమ అధికమయ్యి మనకి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 40 రూపాయలు వస్తేనే చాలా గొప్పగా ఫీల్ అవ్వటము, మనిషికి కాళ్ళ నొప్పులు, అదేవిధంగా భుజాల నొప్పులు, ఎముకల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావటం కూడా జరుగుతూ ఉంటాయి. హలో,
హలో చెప్పండి. హలో హలో నమస్కారం అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరా? ఓకే అండి, మీ పేరు చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీ జాతకాన్ని చూడాలండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీనివాసరావు గారు. 1/6/1975. సమయం చెప్పండి. ఎక్కడ పుట్టారు మీరు? అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అట్లా కూడా తెలియదా అండి? ఎక్కడ పుట్టారు? ఎక్కడండి? అమలాపురం. దేని గురించి తెలుసుకోవాలి? ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి మీరు? క్రేన్, క్రేన్ గురించి చేస్తారు. డ్రైవరా మీరు? క్రేన్ డ్రైవరా? ఓకే, రైట్. మీది శతభిష నక్షత్రం వస్తుందండి, కుంభరాశి. అదేవిధంగా మీ జన్మజాతక ప్రకారం చూసుకున్నప్పుడు రాహుకేతువులు నీచపట్టున్నారు జన్మజాతకంలో. దాంతోపాటుగా చంద్రత్వ పంచమ శని గురు పూజలు ద్వితీయంలో కలిసి ఉండటము, గురుని యొక్క స్వక్షేత్ర స్థితి కూడా ఉంది, రవి బుధుడు చతుర్థ స్థానంలో ఉండటము, శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటము, శుక్ర చంద్రుల మధ్య షష్ఠాష్టక దోషం, ఇవన్నీ కూడా ఉన్నాయి జాతక చక్రంలో. మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి శుక్రుని యొక్క అంతర్దశ, రవి యొక్క అంతర్దశ కంప్లీట్ అయిన తర్వాత రేపు మీకు 2018 నుంచి బాగుంటుందండి. గ్రహస్థితి కొంత అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉదయమా మధ్యాహ్నం సాయంత్రం తెలుసుకొని మరొకసారి ఫోన్ చేయండి. మిగిలిన విషయాలన్నీ కూడా కంప్లీట్గా చెప్పుకుందాం. గురుగారు, ఈరోజు సమయం అయిపోయిందండి, మనకి శనీశ్వరుని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. అయితే శాస్త్రీయ సలహా గురించి వివరిస్తారు ఈరోజు. ఓకే, ఈ శాస్త్రీయ సలహా గురించి వచ్చినప్పుడు జాతక చక్రం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఇందులో ముఖ్యంగా పుట్టడం మన చేతిలో లేదు, అదేవిధంగా మరణించడం కూడా మన చేతిలో లేదు. కానీ పుట్టుకని కొంతమంది సిజేరియన్ ఆపరేషన్స్ ద్వారా జననాలు కొన్ని చేస్తూ ఉన్నారు. మనం దేవుణ్ణి మించినటువంటి గొప్ప వ్యక్తులమైతే కాము. మనం ఆ విధంగా సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా లగ్న జాతకం అనేది బాగానే ఉంటుంది. కాకపోతే మనకి వర్గచక్ర లీలలు అనేటటువంటి షోడశ వర్గులు ఉన్నాయి. షోడశ వర్గుల్ని మాత్రం మనం మేనేజ్ చేయలేం. సో మిగిలిన 15 చక్రాస్లో మాత్రము గ్రహస్థితి తేడా వచ్చేస్తుంది. సో ఓన్లీ జన్మజాతకం అనేది మనం లగ్నాన్ని ఒకటే మనం బేస్ చేసుకొని జాతక చక్రం చెప్పడం కాదు. భావచక్రం ఉంటుంది, నవాంశ చక్రం ఉంటుంది, దశాంశం ఉంటుంది, త్రిశాంశం ఉంటుంది, షష్ఠాంశం ఉంటుంది, ఇలా ఏకాదశ చక్రము, ఇలా 16 చక్రాలు ఉంటాయి. సో మనం గనక ఫ్యూచర్లో మనం మన చేతిలో ఉన్నటువంటి కొన్ని పనులు ఏవైతే మనకి సంతానం కలిగినప్పుడు వాళ్ళకి అక్షరాభ్యాసం చేయటం కానీ, లేకపోతే అన్నప్రసన్న చేయటం కానీ, లేకపోతే నామకరణం చేయటం కానీ, ఉపనయనం చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ముహూర్తాలలో మంచి పండితులను సంప్రదించి ఉన్నటువంటి ఫీజబిలిటీని కూడా మనం అప్లై చేసుకొని మంచి ముహూర్తాలలో పెట్టుకున్నట్లయితే లైఫ్లో మంచి చేంజెస్ అనేవి, డెవలప్మెంట్స్, ఆ ముహూర్త లగ్నం ప్రభావం కూడా వ్యక్తి జీవితం మీద, వ్యక్తి జాతకం మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా వివాహం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే గృహస్థాశ్రమానికి ప్రతి వ్యక్తిని కూడా ఒక పరిపూర్ణగా మార్చేటటువంటిది గృహస్థాశ్రమం. సో అటువంటి ఆశ్రమానికి సంబంధించిన, వివాహానికి సంబంధించినటువంటి సమస్య, వివాహానికి సంబంధించిన ముహూర్తం మాత్రం మంచి లగ్నంలో మనం గనక పెట్టుకొని మంచి సంతానం కలిగే విధంగా, అతనికి మంచి డెవలప్మెంట్ కలిగే విధంగా, వ్యక్తి పరిపూర్ణుడు అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్ని దశలు, దశ అంతర్దశల్లో కూడా వివాహం చేసుకోకూడదు. అది తెలియక కూడా వివాహం చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళినా కానీ, ఏ రోజు వెళ్ళినా కానీ అన్ని ఫ్యామిలీ కోర్ట్స్ ఫుల్గా ఉంటూ కనబడుతూ ఉన్నాయి మనకి. ఎందుకంటే మనం జన్మజాతకము, దాంతోపాటుగా దశ అంతర్దశలు, ప్లస్ వివాహ ముహూర్తం, ప్లస్ పొంతన, ఇవన్నీ కూడా చూసుకొని చేసుకొని వివాహం అయిన వెంటనే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, అవి కూడా చేసుకున్నట్లయితే కొంత లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి మనం చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువలన ఎవరైనా సరే వివాహం సంబంధించినటువంటిది చాలామంది, అంటే మా అమ్మగారు, మా నాన్నగారు,
వివాహ సంబంధం ఏదో మ్యాచింగ్ చూడలేదండి, ఏమి చూడలేదు, ఏదో పంతులు గారు ఏదో ముహూర్తం బెటర్ చేసుకుని వాళ్ళు బాగున్నారు కదా అని మీరు అడగచ్చు. అప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళవి కూడా నేను ఒక 2500 జాతకాలు నేను తీసుకుని పరిశీలన చేయడం జరిగింది. అందులో మ్యాచింగ్ లేనటువంటి వాళ్ళు కూడా కలిసి ఉన్నటువంటి జాతకాలు కూడా ఉన్నాయి. అవి ఒక 10% ఉన్నాయి. మీ రిమైనింగ్ 90%లో మినిమం 50% మ్యాచింగ్ అయినటువంటి జాతకాలు మాత్రమే ఉన్నాయి. దాంతోపాటుగా ఇంతకుముందు అండర్స్టాండింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి అండర్స్టాండింగ్ కానీ, లేకపోతే హస్బెండ్ ఏమన్నా డామినేట్ చేసినా వైఫ్ కొంచెం కామ్ అయిపోవడం, లేకపోతే వైఫ్ ఏమన్నా డామినేట్ చేసిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండటం, ఇవన్నీ కూడా బాగుండే. సో ఇప్పుడు అలా లేకపోవటము, అందరూ ఇద్దరు వర్క్ చేయటము, సమానమైనటువంటి బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీకు వీలైనంతలో వివాహ ముహూర్తం అనేది మాత్రం కంపల్సరీగా చూసుకొని మంచి ముహూర్తంలో చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీకున్నటువంటి ఫీజబిలిటీలో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ముహూర్తానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వమని నేను సలహా ఇవ్వడం జరుగుతుందండి. గురుగారు, మీరు చాలా చక్కటి సలహాలు మాకు తెలియజేస్తున్నారండి, కృతజ్ఞతలు. మరొక రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.